చాలా బాగుంది నండి చాలా బాగున్నారు చాలా కొత్తదనంగా ఉంది కొత్తదనంగా చూపించారు పవన్ కళ్యాణ్ గారిని స్టోరీ డిఫరెంట్ గా ఉంది బాగుంది ఎవరీ ఫ్రేమ్ ఎంజాయ్ చేయొచ్చు चला बहुत फैमिल तो बहुत चला बहुत हाइलाइट्स अंटे बहुत एव्री वार्ड नेक्स्ट अट्ठी आ तर्वातेम लाग अंटे आ स्टोरी की तगट अभी एंजॉय चेयल मन लाग अंटे उ చాలా బాగున్నారండి చాలా బాగా చేశారు పవన్ కళ్యాణ్ గారు మామ అల్లుల మ్యాజిక్ సెట్ అయింది చాలా బాగుంది సూపర్ ఉంది సాయి ధరమ్ తేజ్ సెంటిమెంట్ గా బాగా సెట్ అయ్యిండు అసలు హీరోయిజం బాగుంది పవన్ కళ్యాణ్ది కాస్ట్యూమ్ డిజైన్ సూపర్ చేశారు స్టైల్ చూస్తే దమ ఖరాబ్ అవుతుంది పవన్ కళ్యాణ్ది అలాగే డైలాగ్స్ పవన్ కళ్యాణ్ సినిమా నటించిన కొన్ని కొన్ని సాంగ్స్ అన్ని తీసేసి సాంగ్ కొంచెం కొంచెం ఒక 30 మినిట్స్ 1 మినిట్ పెట్టిరు సూపర్ ఉంది సినిమా అసలు ఆ స్టెప్స్ ఆ హీరోయిజం సూపర్ గా అనిపిస్తుంది అన్న బ్రో సినిమా చూసాండి చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది బ్రో సినిమా చూసాండి ఎక్సలెంట్ గా ఉంది చాలా బాగుంది సినిమా ఇప్పుడే ఫస్ట్ షాట్ కి మా వేణుగో టీవీ 5 కుమార్ గారు ఇచ్చే టికెట్ చాలా బాగుంది సినిమా ఎక్కడ తావలకనక నీట్ గా ఉంది సినిమా రేట్ 3.5 అండి సముద్ర గణ గారు మాట ఇచ్చారు అందులో పెళ్ళిలో ఒక షాట్ చేశారు బాగుంది ఒక షాట్ చేశాను చాలా ఆయన మాట ప్రకారం మాట ఇచ్చిన ప్రకారం సముద్ర గణ గారికి పవన్ కళ్యాణ్ గారికి సాయితమ్మ గారికి వెరీ స్పెషల్ థాంక్స్ పీపుల్ మీడియా తరపున అందరికీ స్పెషల్ థాంక్స్ అండి సినిమా పేరు సూపర్ డూపర్ హిట్ అండి సినిమా పవన్ సముద్ర గణ గారు మాట ప్రకారం 2 రోజులు షూటింగ్ పిలిచారండి పవన్ కళ్యాణ్ గారు ఫ్యాంటాస్టిక్ అండి ఆయన క్యారెక్టర్ అద్భుతం గోపాల గోపాలలోక సినిమాలో దేవుడి క్యారెక్టర్ పేసాడు చాలా బాగుంది సాయిత్రం చేసే అన్నయ్య క్యారెక్టర్ కూడా చాలా బాగుందండి అన్ని సాంగ్ మిక్స్ చేశారండి అవునండి బాగుంది బాగుందండి రీమిక్స్ లాగా ఏం లేదు సినిమా బాగుంది సబ్జెక్ట్ సూపర్ హిట్ సినిమా సూపర్ డూపర్ హిట్ సూపర్ హిట్ తమిళ సినిమా ఇదే తమిళలో అంటే దీనికి బాగా తెలుగులో రిచ్ బాగా ఎక్కువ తీశాడు మెయిన్ కాన్సెప్ట్ అంటే కమల్ ఇతను మన పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు సినిమా లేనట్టే కేవలం పవన్ కళ్యాణ్ కోసం మధ్య ఫన్నీ కోసం అంబట రంబా కూడా గురించి పెట్టారు పొలిటికల్గా అంటే జస్ట్ ఫన్ అంతే అది జగన్ మీద మంచి సెటప్ డైలాగ్ ఉన్నాయి చాలా బాగున్నాయి అది అందరూ తెలుసుకోవాల్సిన విషయం బతికే దీనికి తెచ్చే దీనికి మనం ఉండే ఉపయోగం ఏంటి కాన్సెప్ట్ అది ఇట్స్ వెరీ గుడ్ హైలైట్ సార్ ఓ ఎమోషన్కి వెళ్ళిపోతూ ఉంటుంది కామెడీకి వెళ్తూ ఉంటుంది అందరికి అర్థం అవుతుంది సినిమా ఇట్స్ వెరీ గుడ్ వింటేజ్ లుక్స్ అవే మెయిన్ ప్రతి ఒక్కరికి అంటే గతంలో ఇప్పుడు నా జనరేషన్లో అంటే నేను ఖుషి తమ్ముడు సినిమాలు నేను చూశాను చాలా సినిమాలు కానీ అవి ఈ జనరేషన్లో వాడు తెలియదు ఆ పాటలు వింటూ ఉంటారు వాళ్ళు కానీ సేమ్ అప్పుడు ఆ గ్లామర్ ఇప్పుడు అదే గ్లామర్ సేమ్ మనోడు మాత్రం సేమ్ ఎలా ఉందో అలా ఎక్కేయాడు అప్పట్లో పాటలు ఎప్పుడు వస్తుందో పాట వస్తుంది మన ఖుషీలో పాటలు అంటే మనకు తెలిసిన ఇంకేటి గుడుంబ శంకర్లో పాటలు నా జనరేషన్లో తమ్ముళ్ళ పాటలు ఇవన్నీ కూడా మంచి సూపర్ పాటలు బ్రో ఒక కంటెంట్ ఉన్న సినిమా ఇన్ని రోజులు ఒక ఏ డైరెక్టర్ తీయని ఒక తమిళ నుంచి వచ్చి ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా ఎప్పుడైనా సరే మనం టైంతో పోవాలి టైం మనం ఏమన్నా రావాలి కానీ మనం టైంతో పోవద్దనే ఒక కంటెంట్ ఒక హైలైట్ అసలు పవన్ అన్న మాత్రం ఒక వేరే లెవెల్ అందులో హైలైట్ చూపించిన పవన్ అన్న మాత్రం ఇద్దరు మామల్లుల హైలైట్ సెట్టు ఒక యాక్టింగ్ ర్యాంప్ ఆడిచ్చారు అంతే ఒక్కొక్క వెంటేజ్ ఒక్కొక్క స్టైలు ఒక్కొక్క తమ్ముడు సినిమా ఆ సినిమా పాటలు కానీ వేరేగా అసలు కళ్ళతో సరిపోతలేదు చూడడానికి అంత బ్లాక్ బస్టర్ జై పవర్ స్టార్ తమన్ మ్యూజిక్ బద్దల్ సూపర్ సినిమాలో పవన్ కళ్యాణ్ లాస్ట్ ఏడిపించింది సినిమా మొత్తం ఎండింగ్ ఏడిపించిండు సెంటిమెంట్ తోటి ఒక రేన్లు ఏడిపించాడు అంత బాగుంది సినిమా మాత్రం చాలా బాగుంది తమన్ మాత్రం ఒక రేన్లో కొట్టిన బ్యాక్గ్రౌండ్ ఆ బ్యాక్గ్రౌండ్ ఒక గూస్ బంప్స్ పవన్ కళ్యాణ్ దేవుడు సీఎం అంతే సీఎం అంతే జై పవర్ స్టార్ దేవుడు సినిమాలో దేవుడు మనకి దేవుడు అంతే పవన్ కళ్యాణ్ దేవుడు సూపర్ 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 బయట కూడా దేవుడు మాకు దేవుడు సూపర్ 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 అంతేగా కూసోదు థియేటర్ లో అల్లాడాలి ఇట్లా మ్యూజిక్ వింటేజ్ లుక్ లు మొత్తం ఇట్లా బద్దలు బద్దలు ఆడాలి సీట్లు కూడా కూసోదు సాయిధరమ్ తేజ్ కూడా చాలా బాగా చాలా బాగా చేశాడు పొలిటికల్ గురించి కాదు బ్రో లైఫ్ గురించి నువ్వు జీవితంలో ఎట్లుండాలి నువ్వు నీ అమ్మడి నువ్వు టైం రావాలని టైం ఇమ్మని నువ్వు ఊరుకోవద్దు ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరికి టైం ఇవ్వాలి లైఫ్లో మనం కూడా టైంతో పాటు ఎంజాయ్ చేయాలని ఒక మంచి కంటెంట్ మీద మంచి సినిమా తీసాను సముద్ర కాని సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హైలైట్ సముద్ర కాని గారు అసలు మన తెలుగులో ఎవరు తీయలే కానీ తమిళ్ నుంచి వచ్చి ఒక మంచి సినిమా తీసాను బ్రో చాలా బాగుంది జై పవర్ స్టార్ జై సీఎం